రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ పార్టీలు ఏమన్నా కానీ అంటే ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, ఎమ్మెల్యేతో తీసుకోండి, ఇన్ఛార్జితో తీసుకోండి, ఇద్దరితో తీసుకొని సీఎంకు లెటర్లన్నీ మనం సబ్మిట్ చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారనేటువంటి ఒక మంచి మెసేజ్ పంపించడానికి అవకాశం ఉంటుంది. అయితే మీకు అన్ని జిల్లాలలో ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చేపడితే మీరు పోయి అడిగితే డెఫినెట్గా అందరిస్తారు లెటర్, నో అని ఎవరు చెప్పారు. దీని ద్వారా ఒత్తిడి మరింత పెంచేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఆ కాపీలు జిరాక్సులు మాకు కూడా ఇస్తే మేము కూడా సీఎంకి ఇచ్చి అందరు ఎమ్మెల్యేలు అందరు ఇన్ఛార్జీలు దీని మీద అడుగుతున్నారు కాబట్టి మాకు కావాలని అడిగేదానికి అవకాశం ఉంటుంది. మనం నిరాహార దీక్ష చేస్తున్నాము, ఇది ఒక పబ్లిక్లోకి తీసుకుపోవడము. ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వం మీద ఒత్తిడి రావాలంటే ప్రజాప్రతినిధుల పాత్ర కూడా దీంట్లో ఉంది, వాళ్ళందరూ కోరిక ఉందనేది వస్తే బాగుంటుంది. మీరు అందరూ కూర్చొని మాట్లాడుకొని నేను చెప్పిన ప్రపోజల్ బాగుందంటే మీరు అన్ని జిల్లాలలో జిల్లావైజ్గా లెటర్లన్నీ కలెక్ట్ చేసుకుంటే ఒత్తిడి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి అందరి ప్రజలలో ఒక గట్టి కోరిక ఉందనేది కూడా వస్తుంది, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. ఇది ప్రపోజల్ మా వరకు బెస్ట్, ఎందుకంటే ఈజీగా అంటారు ప్రభుత్వం మీద అందరి ఎమ్మెల్యేలు సఫల్ నేనున్నా అనుకోండి, నేను ఎంత చెప్పిన ఆల్సీ అంత తిరిగి ఎమ్మెల్యేలతో లెటర్లు తీసుకుంటానంటే అది మీ ఊరికి మాటలు చెప్పుకోవడం అబద్ధం చెప్పడం, ప్రాక్టికల్గా పాసిబిలిటీ తక్కువ. అది మీరు కలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతారు, కానీ అది బెటర్ నిన్న అదే నిర్ణయం తీసుకున్నారన్నది అది మంచి నిర్ణయం, దాని ద్వారా ఇది ఉంటుంది. మేము కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. కర్నూలు జిల్లాలో మేము రాబోయే అసెంబ్లీ సెషన్స్లో కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు అందరం కలుస్తాం కాబట్టి అందరం కలిసి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు అందరం సీఎం గారి దృష్టికి ఒకటేసారి పోయి అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి ద్వారా అందరం ఎమ్మెల్యేలు కలిసి ఒకటేసారి పోయి వాళ్ళ మీద అడుగుతాము. మా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తాం సాధించేదానికి మీతో పాటు, అటు ప్రత్యక్ష పోరాటాన్ని కానీ పరోక్ష పోరాటాన్ని కానీ మీతో పాటు తప్పకుండా ఉంటాము. ఎందుకంటే మనకి స్థలం అనుబంధం ఎక్కువ ఉంది, సమైక్యాంధ్ర ఉద్యమంలో మీరు మేము కలిసి నైబర్స్గా చాలా రోజులు ఉన్నారు, 28 రోజులు మేము అన్ని రోజులు మీరు ఉన్నారు. మీ అంత శక్తి భగవంతుడు మాకు ఇవ్వలేదు, మరి తప్పకుండా మీతో పాటు ఉండి కర్నూలుకు హైకోర్టు వచ్చే దాంట్లో దశ్రాంతిగా పోరా.